హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తనూజ. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? రవ్వ లడ్డు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ఒక్కసారి పచ్చి కొబ్బరి పొడితో ట్రై చేసి చూడండి. రవ్వ లడ్డుని ఎంత టేస్టీగా ఉంటాయంటే ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ముందుగా 2 కప్స్ రవ్వని, 1 కప్ పచ్చి కొబ్బరిని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. 2 కప్స్ షుగర్, 50 గ్రామ్స్ ఘీ, క్యాషూస్, కొన్ని యాలకుల్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 50 గ్రామ్స్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ మెల్ట్ అయిన తర్వాత క్యాషూస్ వేసుకోండి, ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి. 1-2 మినిట్స్ బాగా వేపుకోండి. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే 2 కప్స్ బొంబాయి రవ్వను వేసుకోండి. 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. ఎంత వేపుకుంటే రవ్వకి అంత టేస్ట్ వస్తుందండి. ఆలోపు కట్ చేసిన కొబ్బరిని జార్లోకి తీసుకొని పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ఆ పౌడర్ని తీసుకొని రవ్వలో యాడ్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఆలోపు 2 కప్స్ షుగర్ని, ఆలుకల్ని కూడా పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ తగ్గించుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, బాగా కలపండి. ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువసేపు పట్టినా మంచి టేస్ట్ వస్తుందండి. 1-2 మినిట్స్ బాగా కలుపుకోండి. ఇప్పుడు క్యాషూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపి ఆరనివ్వండి. ఆరిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోస్తూ లడ్డుల్లా చేసుకోండి. మరీ ఎక్కువ పాలు పోయకండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి 1-2 డేస్ స్నాక్స్గా. పాలతో చేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆలుకల పొడి వేయటం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అంతే, చాలా టేస్టీగా చాలా త్వరగా లడ్లు రెడీ అయిపోయినాయి కదా. జస్ట్ 5 మినిట్స్ రవ్వని మీడియం ఫ్లేమ్లో వేపుకొని రవ్వ లడ్లు ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇలా చేసుకొని చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.